దాచేపల్లి మండలం నారాయణపురం ఆర్ఎండ్బి బంగ్లా వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడారు. కృష్ణ గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ జగన్ కర్నూలులో చేస్తున్న దీక్షకు మద్దతుగా ఇక్కడ దీక్ష చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే జాకిర్ హుస్సేన్, జడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, నడికుడి సర్పంచ్ బుర్రి విజయకుమార్ రెడ్డి, మందపాటి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జలదీక్ష ప్రతి ఒక్క మండలంలో ప్రారంభించడం జరిగింది. అలాగనే ఏదైతే జలాలు అక్రమంగా పక్కన రాష్ట్రాలు కట్టుకుంటున్నాయో, ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయో, దానికి అక్రమ ప్రాజెక్టులు కడుతుందని ప్రభుత్వం కూడా ఖండించకుండా ఉన్నందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది. అలాగనే ఓటుకు నేటు కేసులో కేసీఆర్ని ఏమీ ప్రశ్నించలేని పరిస్థితుల్లో మన చంద్రబాబు గారు ఉన్నారు. అలాగనే ఏదైతే అక్కడ పోలేక ఈరోజు ఇక్కడ ఏమి మాట్లాడలేక కేంద్రం మాట్లాడలేక అక్రమ ప్రాజెక్టులు ఎన్ని కట్టుకుంటున్నా, ఏది దోచుకుంటున్నా పక్కళ్ళు చూస్తూ మేలకుండా ఉండే పరిస్థితిగా సీఎం గారు ఉన్నారు. అదే పరిస్థితి వాళ్ళు ఒక మాట అంటున్నాడు, నేను నా మనోని చూసుకోవడానికి కూడా నేను హైదరాబాద్ పోవడానికి తీర్చలేదన్ను. హైదరాబాద్ మనోని చూసుకోవడానికి తీర కాదు, అక్కడికి పోతే ఏ ముంచుకొస్తుందో ఏం చేస్తున్నానని హైదరాబాద్ కూడా పోలేకపోతున్నాడు. హైదరాబాద్ తీరిక మనం చూసుకోవడానికి తీరికలేనైనా ఫారెన్ ట్రిప్పులకి తీరిక ఎట్లా వచ్చింది? 15 రోజులు జనాన్ని వదిలిపెట్టి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క మాట అబద్ధం కనిపెట్టింది చంద్రబాబు నాయుడు. ప్రజల తొందరలో అతనికి గుర్తు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ దీక్షను చూసైనా చంద్రబాబు ఇప్పటికైనా ఖండించి ఆ ప్రాజెక్టులు ఆపవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి జలదీక్షకు మద్దతుగా మన దాచేపల్లి మండల శాఖ వైఎస్ఆర్సిపి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మద్దతుగా ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. గత ఈరోజు రెండో రోజుగా, రేపు 3 రోజులు జగన్ దీక్షకు మద్దతుగా మన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు మండలంలో జరుగుతూ ఉంది జలదీక్ష. మీ అందరికీ భక్తులు చెప్పి ఉన్నారు ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు తెలంగాణలో, తెలంగాణ వారు అక్రమంగా మన నీటిని చేసి కట్టడి చేస్తూ అక్రమ ప్రాజెక్టులు కడతా ఉన్నారు. ఆ అక్రమ ప్రాజెక్టుని ప్రభుత్వం ఇప్పటికైనా కలిసి వచ్చి అందరినీ అఖిలపక్షంగా ఏర్పాటు చేసి మొత్తంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులు ఆపునట్టయితే మన ఆంధ్ర ప్రాంతానికి అపార నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరినీ అఖిలపక్ష కమిటీగా ఏర్పాటు చేసి ఢిల్లీ యాత్ర చేసైనా సరే ఆ ప్రాజెక్టులను ఆపనట్టయితే మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ జలదీక్షకు మద్దతుగా వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచానికే పాఠాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే దాదాపుగా 2 పర్యాయాలకు కూడా నేనే అధికారాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టాను చంద్రబాబు నాయుడు. పిల్లలకేం తెలుసు, మొత్తం మేధావిని నేను, ఆర్థిక శాస్త్రవేత్తని, అన్ని విధాల పరిపక్వ చెందిన చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా
ముందు చూపు లేకుండా ఈ రాష్ట్రాన్ని విడగొట్టడం కోసం ఆయన ఆజ్యం పోశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విడగొట్టడం జరిగింది. విడగొట్టిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు యొక్క హక్కుల రక్షణ కోసం, వారి హక్కుల కోసం మనకు రావాల్సిన జలవనరులకు సంబంధించినటువంటి జలవనరులు కూడా ఇక్కడ తీసుకోకపోయినట్లయితే తప్పనిసరి కూడా ఈ రాష్ట్రం మొత్తంగా ఎడారిగా ఏర్పడే పరిస్థితి కాబట్టి, అందుకని ప్రజలకు చెప్పడం కోసం ప్రజలు అర్థం చేసుకోమని, చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి పై ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించే విధానం చేసి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలని ఉద్దేశంతో ఈ రోజున తలపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జలదీక్షకు ఈ రాష్ట్రంలో అన్ని మండలాల నుండి, అన్ని మున్సిపాలిటీ నుండి కూడా మద్దతుగా నిరాహారదీక్ష చేయడం. ఈ నిరాహారదీక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పెద్దలకు, అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీక్షను చేపట్టిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.